ఇవాళ పరిస్థితి ఏముందంటే గ్రామ పంచాయతీల పరిస్థితి, సర్పంచుల పరిస్థితి ఏమేమైతుందో మీ అందరూ తెలిసిన విషయం. సర్పంచుల దగ్గరికి వెళ్ళి పవర్ అంతా తీసేసుకున్నాం, మళ్ళీ తోకం తెచ్చి పెట్టిండు. సరే వాళ్ళు కూడా ఎలక్టెడే అనుకోండి, ఒక కొత్త రకమైన తోక. అదే ఒక ఆయన ఆఫీసర్ ఉంటే సర్పంచ్ ఉంటే సక్రమంగా పనులు నడుస్తా ఉన్నాయి, కానీ పక్క పార్టీలకు వెళ్ళి వేరే పార్టీలకు వెళ్ళి అండగట్టి పనులు రావద్దని. దీనికి మరణమైన ఎంత మీకు దిశ మీటింగ్ పెడదామని నేను ఇక్కడ ఆఫీసర్లు పిలిచిన పిలిచి అన్ని సక్రమ మేమన్నీ ఇచ్చేస్తా రెన్యూ చేస్తా ఉంటే యూనిట్ కేంద్రం ఏమో గ్రామ పంచాయత్ యూనిట్ గా డబ్బులు పంపిస్తారు. మన దూర ముఖ్యమంత్రి అయిన కాడికి గ్రామ పంచాయత్ యూనిట్ ని మండలి యూనిట్ చేసి, మండలి యూనిట్ ని జిల్లా యూనిట్ చేసి, జిల్లా యూనిట్ ని రాష్ట్రం యూనిట్ చేసి, పైసలు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాయి, హైదరాబాద్కి వెళ్ళి కాదు గ్రామానికి వస్తూనే లేవు. ఇక గ్రామానికి ఎందుకు రావాలి? ఇప్పుడు గ్రామానికి పైసలు రాకుంటే గడబడేది. ఇప్పుడు ఆ గ్రామంలోకి వెళ్ళి పైసలు అడగద్దు, పనులు అడగద్దు. అందుకనే సర్పంచ్ కి వైస్ సర్పంచ్ పెట్టింది కిరికెట్. వీళ్ళు కిరికిరిది తీరది, వీళ్ళు పాత పైసలే ఇయ్యరు, కొత్త ప్రాజెక్టులే అడగరు. మా పైసలు ఇవ్వడది ఏది కథ అంటే హైదరాబాద్కి వెళ్ళి పైసలు గాయబెట్టింది మిషన్ భగీరథకి, కాకతీయకి, కాళేశ్వరం. ఇది నడుస్తున్నది ఎంత దారుణం అంటే మళ్ళీ ఎలక్షన్లు రాగానే శాంక్షన్ లెటర్లు వస్తాయి. అసెంబ్లీ శాంక్షన్ లెటర్ అందరు కుల సంఘాలలో ఉంటారు. ఇక్కడ ఓ కోట్ల రూపాయలు ఓ మునూరు కాపు సంఘం ఖైదు కోట్లు, పద్మశాలి సంఘం ఖైదు కోట్లు, గౌడ్ల సంఘం 3 కోట్లు. వాళ్ళు రెడ్డి వాళ్ళు అడిగినట్టు వాళ్ళు అడగలే అడగలే మీకు కోట్ల రూపాయలు. ఆ ఏమేమి మరి ఆ లెటర్లే ఉన్నాయి, నేను ఏడిపోయినా అడుగుతున్నా వచ్చినాయి ఆ పైసలు. పైసలు లేవు, 2 పీసులు ఏం లేదు. ఇలా మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇలా మున్సిపల్ ఎలక్షన్లు వస్తుంటే నాకు 6 గురికి వెళ్ళి ఫోన్ వచ్చాయి, 20 కోట్లు శాంక్షన్ అయింది. ఈ గ్రామాలు ఏదైతే మున్సిపాలిటీలకు చేరినాయో ఈ గ్రామాల కోసం ప్రేమతోటి కేసీఆర్ పంపించినాడు. అంటే నేను ఇంతకన్నా ప్రేమ ఎడిగి ఉండినాను. ఒకసారి ఎన్నో అటు ఇటు తెలుపుకుంటూ మద్దతు కట్టాను, అది మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అది సంగతి. మళ్ళీ రాయకల్ ఫోన్ చేస్తే రాయకల్ కలిపి పరిస్థితి, భీమల ఫోన్ చేస్తే గరే పరిస్థితి. ఈ గ్రామాలన్నీ కలిపిన దానికి కొత్త శాంక్షన్లు వచ్చినాయి. ఇక మన ఎమ్మెల్యేలు ఉరకాల ఆ ఎంత తొట్టిగా చేసుకున్న ఉరకాల టీఆర్ఎస్ సర్పంచులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అడవి ఫౌండేషన్ స్టేట్ ఫౌండేషన్ స్టోన్ వేయాలా, ప్రజలకు చూపెట్టాలా, ఫోటోలు తీయాలా, పోవాలి. మళ్ళీ ఆ ఫౌండేషన్ స్టోన్ కి ఎంపీ రాలేదు, మీ దిగుమల శాంక్షన్ ఆ పేపర్ కి ఉండదు, రూపాయి రాదు. అది ఆ ఫౌండేషన్ స్టోన్ ఫౌండేషన్ స్టోన్ లేకనే ఉండదు. మళ్ళీ దానికి నేనే కోరు నేను 6వ సంవత్సరం ఇది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఆయన 13 ఏళ్ళు ముఖ్యమంత్రి, 19 సంవత్సరాల నాయకత్వంలో ఒక్క ఫౌండేషన్ లేదు, ఫౌండేషన్ స్టోన్ వేసిన కొట్టి ఫౌండేషన్ స్టోన్ మిగిలిపోయినట్టు. ఆయన పైసలు లేకుండా ప్రణాళిక లేకుండా ఫౌండేషన్ స్టోన్ వేయడు గది నాయకత్వం, అది అడ్మినిస్ట్రేషన్. ఈ దిగుమల ప్రభుత్వం మళ్ళా ఇవన్నీ చూసి చూసి నాకు అర్థమైనంత వరకు 68 మంది తయారయ్యారు బయటికి పోయి. అది ఏదో ముహూర్తం సెట్ అయితలేదు. ఆ ముహూర్తం ఎప్పుడో ఒకరోజు సెట్ అయితే ఎక్కువ లేదు, గ్యారంటీ 5 ఏళ్ళు నడిచే ప్రభుత్వం అయితే కాదు. ఈటల రాజేందర్ గారు ఈ గులాబీ కండువకి నేను యజమాని అన్నాడు, 100కి 100% ఇక్కడ ఉన్న అందరూ ఒప్పుకుంటామా లేదా? ఒప్పుకుంటాం కదా. ఈ అందరు మనం అందరం కష్టపడి అన్ని పార్టీలు కష్టపడి మా ఇంట్లో మా నాయననే పిలుచుకొని వీళ్ళకి అడ్రస్ ఇచ్చి ఆ రోజు అలయన్స్ చేస్తే టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. 26 సీట్లు వచ్చినాయి 2004. అందరం మనం అందరం ఉద్యమంలో ఉన్నాం, ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో. ఈటల రాజేందర్ హరిశ్రమం లేకుండా ఎడకెళ్ళి వచ్చిందో నీకు తెలంగాణ? నీ కొడుకు తెచ్చిండు అమెరికాలో ఉద్యోగం చేసుకో, నీ బిడ్డ ఆడే చదువుకుంటుంటే ఆడే పెళ్లి చేసుకుని ఆడే ఉంటుంటే. వీళ్ళందరూ కష్టపడితే పార్టీ పెరిగింది, ఉద్యమం పెరిగింది, సెంటిమెంట్ పెరిగింది. ఉస్మానియా పిల్లగాళ్ళు, ఉద్యోగస్తులు, కళాకారులు, అన్ని పార్టీల కార్యకర్తలు, పార్టీలకు అతీత
ఖచ్చితంగా ఒక్కటైతే వచ్చింది, ఏ ప్రోగ్రాములు చేయాలన్నా కష్టపడకుండా రోడ్ల మీద తిరిగే కార్యకర్తలు, ఇలా టీఆర్ఎస్ ఒక్కట్లేడు. నాయకులు ముందుండి నడిపించిన నాయకులు ఈ దొర స్టేజీకి స్పీచ్ ఇచ్చారు. ఈ దొర స్టేజీకి స్పీచ్ ఇవ్వగానే అది మొత్తం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఈటల రాజేందర్ హరి ఇస్లాం లాంటి వాళ్ళకి వీళ్ళందరికీ ఏడ కూడా స్థానం లేకుండా అయిపోయింది. మంత్రుల పరిస్థితిని ఇట్లా మంట మీద ఉంటే ఇక ఎమ్మెల్యేలు అయితే నాకు ఫోన్ చేస్తారు, వాళ్ళు వింటే తిట్లేదే శివసేన చెప్పలేము అటువంటి తిట్లు తిడుతున్నారు. ఎలక్షన్ల ముందు కూడా వాళ్ళు ఇంకా వాళ్ళని తిట్టిండ్రు. నాకు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సీనియర్ సర్పంచ్లు ఫోన్ చేసి అన్న నేను మీకే ఓటేస్తానని చెప్పి ఒక టీఆర్ఎస్ గులాబోళ్ళు ఇది వాస్తవం. ఈయనకి ఏమైనా తెలివి ఉంటే నా ఫోన్ రికార్డ్ తెప్పించుకోవాలి. ఫోన్ లిస్ట్ తెప్పిస్తే అది దొరుకుతారు, అందరు దొరుకుతారు. ఆ లోడ్ భయపడే అనుకుంటే ఇవ్వాలి. ఇది ఎప్పుడైనా అడ్డం పడే ప్రభుత్వం కాబట్టి ఇవాళ పరిస్థితి ఇట్లుంది. అడ్మినిస్ట్రేషన్ మొత్తం నాశనం. నేను మున్సిపల్ రెవెన్యూ చేస్తే ఫండ్స్ అన్ని అమృత్ ఫండ్స్ అన్ని మిషన్ పగిలేదండి. గ్రామ పంచాయతీ రెవెన్యూ చేస్తే ఫండ్స్ అన్ని మిషన్ పగిలేదండి. రూల్ బై ఫండ్స్ ఎమ్మెల్యేలు కూర్చోవాలా మీటింగ్ రాత్రి పూట, ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్ పిలవాలా, వాళ్ళు కమిషన్లు మాట్లాడుకోవాలా. అసలు పైసలు వచ్చింది దేనికి, మీరు ఇచ్చేది దేనికి, అసలు పొందనే ఉండదు. ఇంట్లో కూర్చొని రాత్రి పూట డిసైడ్ చేసేస్తారు ఇద్దరు కాంట్రాక్టర్. కోటి రూపాయలు అంటే గ్రీనరీ అంట మా దగ్గర బోధన్ మండలం ఎడపల్లి మండలం కోటి రూపాయలు గ్రీనరీ డెవలప్ చేస్తారంట. ఏం గ్రీనరీ చేస్తారో నాకు అర్థం కాదు. అడ్డ గోలు కరప్షన్ నడుస్తా ఉన్నది ఈ ప్రాంతంలో. ఇవన్నిటికీ ఫౌండేషన్ వేసిపోయింది మన తొలిసారి ఈ పార్లమెంట్ నియోజకవర్గం. ఇప్పుడు ఇవన్నిటికీ సెటరేట్ చేయాలి. మనం సెటరేట్ చేయాలంటే అన్న మున్సిపల్ ఎలక్షన్లలో మనం పార్లమెంట్ ఎలక్షన్ ఎట్లా కష్టపడ్డామో మనం గ్రామ స్థాయి నుంచి మనం గల్లీ స్థాయి నుంచి మనం పార్టీ బలపరుచుకుంటే మనకి కరప్షన్ పోతుంది. మామూలు కరప్షన్ లేదు, మన జీవితాలన్నీ బాగుపడతాయి, మన గ్రామాలు బాగుపడతాయి, మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు బాత్రూమ్లు ఇండ్లు ఇండ్ల పైసలు కూడా దోచేసుకున్నారు ఎలక్షన్లలో చెప్పుకుంటా చెప్పుకుంటే తిరిగి. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రెండు మూడు స్కీములు తప్ప ఇవాళ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమం జరుగుతలేదు. ఎన్ఆర్ఈజీఎస్ ఇవాళ మాజీ ఎంపీటీసీ సర్పంచ్ జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ లో మనం అందరూ చేసినట్టు 60% కూలీలకు వస్తుంది, 40% మెటీరియల్కి వస్తుంది. 40% మెటీరియల్ పైసలు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఇస్తలేదు. అండ్ మెటీరియల్ సప్లై చేసిన బంద్ చేసిండు, పనులు బంద్ అయింది. ఇదే పంచాయతీ, ఈ గ్రామ పంచాయతీ యూనిట్కి వెళ్ళి స్టేట్ పంచాయతీ రాష్ట్ర యూనిట్ చేసుకుని అడిగిలాంటి క్యాష్ చేసి పేమెంట్లే లేవు. ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి అన్ని డిపార్ట్మెంట్లలో పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇవన్నీ పంచాయతీ చూస్తా ఉంటే ఇవన్నీ కూర్చొని సెట్ చేసే బదులు రాష్ట్ర ప్రభుత్వం మార్చేయడం ఈజీ ఉన్నది అది అలగదు. అట్లా మొత్తం గందరగోళం తెలంగాణ చేసి పెట్టింది ఇదంతా. ఇవాళ నన్ను గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించినందుకు పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా అనేక సార్లు ధన్యవాదాలు తెలియజేశాను. ఇవాళ రాయకల్కి వచ్చి మీ అందరికీ పేరు పేరున నాకు ఓటు వేసిన ప్రతి ఓటర్కి ప్రతి అన్నదమ్ముడికి అక్క చెల్లెలకి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు అన్నిటికంటే ఎక్కువ ఎమోషనల్ మెసేజ్లు అన్నలు వస్తలేవు, ఎందుకు వస్తలేవు, ఎమోషనల్ మెసేజ్లు పంపించారు రాయకల్ కంటే అందరికంటే ఎక్కువ రిప్లై కూడా మెసేజ్ నచ్చింది అందరికంటే. మా నిజంగా కూడా అందరికంటే ఎక్కువ మెసేజ్లు ఫోన్ కాల్ ఏంటి కొత్తలేవును నీకు ఇతవారం గెలిపించినాం, ఇంత ఓటేసి గెలిపించినాం. ఇప్పుడు మనకి 376 మనం తీసేసి నాకు తెలిసి ఆగస్టు 4 నాడు ప్రవేశమైనటువంటి 2-3 వీకెండ్ సోమవారం నాడు ప్రజెంట్ చేశారు. శనివారం ఆదివారం మమ్మల్ని ఢిల్లీ పెట్టి పోదని చెప్పారు. వర్క్షాప్ పెట్టారు. వర్క్షాప్ లో మోదీ గారు వచ్చారు. వాళ్ళు స్టార్టింగ్ ఇనాగ్రేషన్ స్పీచ్ అయినది, క్లోజింగ్ స్పీచ్ అయినది.
ఆయన ఇనాగ్రేషన్ స్పీచ్ లో మాట్లాడకుండా ఒక రేపు ఎదుగుతుండరా అనుకోండి, మేము పిల్లగాడు కుడతాడు, పుట్టిన కాడికి వెళ్ళి అమ్మ దగ్గరనే ఉంటాడు, కొద్దిగా వెళ్ళితే అమ్మ ఆకలేదు, స్కూల్కి పోగానే అమ్మ స్కూల్ డ్రెస్ వేయి, షూ చేయి, సాక్స్ వేయి, జర పెద్దగైతే అమ్మ నాకు నిద్ర కాకపోయిన బట్టలు ఇది లేకపోతుంది, ఇంకా జర పెద్దగైతే రోజు ఒక 20 సార్లు 30 సార్లు అమ్మ అమ్మ అనుకుంటే నడదు, తల్లి కూడా ప్రేమతోటి సేవ చేస్తూనే ఉంటుంది. ఇది అంతేనా ఒకరోజు పెళ్లి అయితే పెళ్లి కాగానే పెళ్ళాం వచ్చింది, కొడుకు ఏమనుకుంటాడు తల్లి ఇన్నేళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు నాకు సేవ చేసింది, ఇక ఆమెకి రెస్ట్ ఇద్దాం ప్రేమతోటి పెళ్ళాలి పని చెప్తాం. తల్లి ఏమనుకుంటుంది కానీ అరే పెళ్ళామని నాకు దూరం చెప్తున్నారు కొడుకు అని తల్లి అనుకుంటుంది, వాళ్ళిద్దరికి వాళ్ళు. సో ఈ రెండు తల్లిని భార్యని ఇద్దరిని మేనేజ్ చేసుకుంటా నడిపిస్తే మంచి కొడుకు మంచి భర్త అవుతాడని మోదీ గారు చెప్పారు. నిజమే, అందరూ ఒప్పుడుగా ఏంటి చెప్తున్నాడు అన్న, ఇంకా వాళ్ళ ముందేసి మీరు అందరు ఎలా అందరు పెళ్లి అయిపోతుంది అనుకుంటా అంటే అందరు అయిపోయింది, మీరు కొడుకు నువ్వు భర్త, ఇవాళ నువ్వు ఎంపీ కూడా, ఇవాళ నువ్వు ఎంపీ అయినా నువ్వు పార్లమెంట్ కి వస్తుంది 10 వారాలు నీకు తల్లి నారాజే, నీ భార్య నారాజే, ఇవాళ నువ్వు 10 వారాల నుంచి ఇన్నే ఉన్నావు, నీ కార్యకర్త కూడా నారాజ. సో ఇద్దరు కాదు వీళ్ళు ముగ్గురిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోయినాడు, మంచి ఎంపీ అయినాడు, మళ్ళా 2024లో మళ్ళీ వస్తాడు. మీ అందరినీ కూడా నేను చెప్తాను, మీ అందరికీ కూడా కార్యకర్తలు మిమ్మల్ని వస్తలేదు అనుకుంటా ఉంటారు, మీ కంప్లైంట్ ఉన్నాయి, అన్ని సమాచారం నా దగ్గర ఉంది, కానీ ఇవాళ మనం 33 బిల్లులు దేశం కోసం పాస్ చేసినాం, అంత కీలకమైన బిల్లులు, అన్లాఫుల్ యాక్టివిటీ బిల్లు. Subscribe us and press the bell icon for more interesting updates.